నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమాల మధ్య అస్సలు గ్యాప్ రానివ్వరు. ఒక సినిమా కంప్లీట్ అవుతుండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తుంటారు. సినిమాల హిట్ ఫ్లాపుల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. వాట్ నెక్స్ట్ అన్నట్లుగానే లైన్ బాలయ్య వరుస సినిమాలతో దూసుకెళ్తుంటారు. అయితే గతంతో పోలిస్తే బాలయ్య ఇప్పుడు మరింత స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది. ఒకేసారి ఆయన 2-3 ప్రాజెక్టులకు ఓకే చెప్పేసి లైన్లో పెట్టేస్తున్నారు. అలా తాజాగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకుల జాబితాలో పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందు పైసా వసూల్ సినిమా వచ్చింది. బాలయ్య మాస్ అభిమానులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ లుక్ మాస్ ఆడియన్స్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ అదే మాస్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందని ఫిల్మ్ సర్కిల్స్లో ఓ వార్త షికారు చేస్తోంది. పూరి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లేనని, ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు కూడా జరుగుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇకపోతే బాలయ్య బోయపాటితో అఖండం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. బాలకృష్ణతో చేయబోయే సినిమాను గోపీచంద్ మలినేని తనదైన యాక్షన్ బ్యాక్డ్రాప్కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్గా, పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయనున్నారని, ఆ తర్వాతే పూరి సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.